मैसूर दसरा उत्सवालु घनंगा कोनसागुतुन्नायि। एनुगु अंबारी पै चामुंडेश्वरी शोभायात्र कन्नेल पंडुगा सागुतोंदि। मैसूर दसरा उत्सवाल्लो प्रति घट्टं अद्भुतं। इक जंबू सवारी की अत्यंत विशिष्टत उंटुंदि। अंबारी पै चामुंडेश्वरी सवारीनि चूसेंदुकु तरलिवच्चिन संदर्शकुलतो मैसूर पैलेस् जनसंद्रंगा मारिंदि। कर्नाटक सीएम सिद्धरामय्य, डिप्यूटी सीएम डीके शिवकुमार सहा मान्युलु मोदलु सामान्युल वरकु मैसूर दसरा वेडुकल्लो उत्साहंगा पाल्गोंटुन्नारु। मरिंत समाचारं मा प्रतिनिधि श्रवण् अंदिस्तारु। श्रवण्, ईसारी मैसूर दसरा उत्सवानिकि पेद्द पीट वेसिंदि कर्नाटक प्रभुत्वं, मरि एलांटि एर्पाट्लु अक्कड कनिपिस्तुन्नायि? मैसूर दसरा उत्सवालंटे 400 चरित्र कनिपिस्तुंदि, साक्षात्तु दानिकि साक्षिगा निलुस्तुंदि। अयिते कर्नाटक प्रभुत्वमु मैसूर दसरा उत्सवालनु अधिकारिकंगा निर्वहिस्तुंदि। अदो पेद्द पंडुग, अक्कड राष्ट्र पंडुग, प्रभुत्वं सొంతంగా అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది। దీంతో పాటు ఒడియార్ రాజవంశస్థులు, మైసూర్ ప్యాలెస్ కు సంబంధించిన ఒడియార్ రాజవంశస్థులు ఎవరైతే ఉంటారో దీంట్లో ఈ మైసూర్ దసరా ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు। అయితే చాముండేశ్వరి అమ్మవారిని ఊరేగించే అంబారి ఏదైతే ఉంటుందో అది చాలా ప్రత్యేకమైనది। 750 కిలోల బంగారం తాపడంతో చేసిన ఒక పల్లకిలో అంబారి మీద అమ్మ చాముండేశ్వరి దేవిని ఊరేగింపుగా తీసుకెళ్తారు। సుమారు 5 నుంచి 6 కిలోమీటర్ల ఈ ఏదైతే అంబారి యాత్ర ఉంటుందో అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది। రాష్ట్రం మొత్తమే కాదు, దేశం మొత్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా మైసూర్లో జరిగే దసరా ఉత్సవాలు అంటే చాలా ప్రత్యేకంగా చూస్తారు। అందరూ కూడా టీవీలకు అతుకుపోయి ఉంటారు। ఇక మైసూర్ నగరం అయినొచ్చు, మొత్తం ఎంటైర్ కర్ణాటక అయినొచ్చు మైసూర్ ఉత్సవాలను చూసేందుకు మైసూర్ నగరానికి తరలి వెళ్తుంది। దీనికి తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లను ప్రభుత్వ తరపు నుంచి చేసింది। ఇక మైసూర్ రాజవంశస్థులైన ఒడియార్ రాజవంశస్థులైన యదువీర్ కృష్ణదత్త చాబరాజ ఒడియార్ ఆ మైసూర్ లెగసీని కంటిన్యూ చేస్తూ వారు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు। వారు అధికారికంగా ఉత్సవాల్లో పాల్గొంటారు, ఆయుధ పూజలు నిర్వహిస్తారు। అక్కడ దాంట్లో ఉండే జంతువుల ఉండొచ్చు, ఏనుగుల ఉండొచ్చు, ఆవుల ఉండొచ్చు, పశువులు ఏవైతే ఉంటాయి వాటన్నిటి కూడా మైసూర్ రాజ్య సంపదగా భావిస్తారు కాబట్టి వాటి కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు। పూజల అనంతరం చామరాజ్ ఒడియార్ ఎవరైతే రాజవంశస్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వెండి పల్లకిలో ఊరేగింపుగా వెళ్తారు, ప్రజలను సందర్శిస్తారు। దాంతో పాటుగా కూడా 750 కిలోల బంగారంతో తాపడం చేసిన అంబారిలో అశ్వవాహనంపై, ఏనుగు మీద వాహనంపై చాముండేశ్వరి దేవిని చాలా ఊరేగింపుగా తీసుకెళ్తారు। సో ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ పండుగను నిర్వహిస్తుంది। ఇప్పటికే కర్ణాటక సీఎం తో పాటు డిప్యూటీ సీఎం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి వివిధ రకాలైన శకటాలను అక్కడ ప్రదర్శిస్తారు। మైసూర్ నగరాన్ని మొత్తాన్ని కూడా వివిధ రకాలైన విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు। అసలైన పండుగ వాతావరణం ఇది। కేవలం పండుగ మాత్రమే కాదు, సంపద సాంప్రదాయం మొత్తం కూడా ప్రపంచానికి విశ్వానికి చాటి చెప్పే విధంగా ఈ మైసూర్లో జరిగే దసరా ఉత్సవాలు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో ప్రసిద్ధి చెందింది। మైసూర్ ఉత్సవాలను చూడడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తిని చూపిస్తారు కాబట్టి లక్షలాదిగా ప్రజలు కర్ణాటక రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా లక్షలాదిగా ప్రజలు కూడా ఈ మైసూర్ ఉత్సవాలను చూసేందుకు మైసూర్ నగరానికి తరలి వెళ్తారు కాబట్టి మైసూర్ ప్యాలెస్ పరిసర ప్రాంతాలు జనం మొత్తం కిక్కిరిసిపోయింది। ఇసుకేస్త కూడా రాలన్నంత జనంతో ఈ మైసూర్ దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి। ప్రస్తుతం అంబారి ఉత్సవం జరుగుతోంది, చాముండేశ్వరి దేవిని ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు। నవరాత్రులు అమ్మవారిని వివిధ రూపాల్లో కొలిచిన తర్వాత పండగ రోజు, దసరా పండగ రోజు చేసే ఏదైతే ప్రత్యేకమైన పూజలు ఉంటుందో, అంబారి సవారి ఉంటుందో, ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏదైతే ఉంటుందో, ఆయుధ పూజలు అయితే ఉంటాయో, అంటే రాజవంశస్థులు ఆనాటి యుద్ధ కాలంలో వాడిన వివిధ రకాలైన ఆయుధాలను ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు। ఇది రాజవంశస్థుల వారసత్వంగా అప్పటి ఘన చరిత్రకు సాక్షిగా నిలుస్తున్న ఆయుధాలు, వాటన్నిటి కూడా ప్రత్యేకంగా పూజలు చేసి వళ్ళీ వాటిని భద్రపరుస్తారు। ఆ తర్వాత అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది। ఇటు ప్రభుత్వం నుంచి అధికారికంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటుగా డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా పాల్గొన్నారు। దాంతోపాటుగా మైసూర్ రాజవంశస్థులైన చామరాజ ఒడియార్ ఎవరైతే ఉన్నారో, కృష్ణదత్త చామరాజ ఒడియార్ కూడా ఈ మైసూర్ ఉత్సవాలు ఎంతో వైభవంగా పాల్గొంటున్నారు। మొత్తానికి ఈ మైసూర్ ఉత్సవాలు అంటే ప్రతి ఒక్కరు కూడా కన్నుల పండుగ సాగే పండుగ।